హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇతర దేశాల ప్రజలతో పోలిస్తే మన దేశ ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయడంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. బంగారాన్ని మన దేశ ప్రజలు పెట్టుబడిగా కూడా భావిస్తారు. బంగారంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందే అవకాశంతో పాటు తక్కువ వడ్డీకే రుణాలను పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గగా వెండి ధరలు పెరగడం గమనార్హం. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెక్టర్ల బంగారం ధర 50,190 రూపాయలు ఉండగా 22 క్యారెక్టర్ల బంగారం ధర 46,300 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా పెరగగా కిలో వెండి ధర 68,600 రూపాయలుగా ఉండటం గమనార్హం. గత 2 రోజులుగా వెండి ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినా అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం పెరగడం గమనార్హం. బంగారం రేటుపై వేర్వేరు అంశాలు ప్రభావితం చూపుతాయనే సంగతి తెలిసిందే. మేకింగ్ ఛార్జీలు, జిఎస్టీని బట్టి బంగారం రేట్లలో కొనుగోలు చేసే సమయంలో మార్పు ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానని ఓకే తెలుగు.